మనకి శాస్త్రంలో తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్దన్న గారు, అన్నగారిని వదిన గారిని తల్లిదండ్రులతో సమానంగా భావన చేస్తారు. వాళ్ళ స్థాయి ఎటువంటిది తప్ప తోడపుట్టినవాడు కదా అని తక్కువగా చూడడం కానీ ఉండదు. అన్నదమ్ములు అంటే ఇక ఆ జన్మకి అటువంటి అనుబంధం ఇక ఎవ్వరితోనూ కుదరదు. ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లలు అపురూపమైనటువంటి ఆప్యాయతని కలిగి ఉంటారని, అసలు ఏ తల్లిదండ్రులు ఆ శరీరాన్ని ఇచ్చారో ఆ తల్లిదండ్రులు కూడా ఒకటి కోరుకుంటారట. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథినాడు వాళ్ళ కడుపున పుట్టినటువంటి కుమారుల్లో పెద్దవాడు కర్త, ఆయనకి అధికారం ఉంటుంది తల్లిదండ్రులకి ఉదకాన్ని ఇవ్వడానికి. ఆ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద కుమారుడి చెయ్యి పైన పెట్టేటటువంటి అధికారం ఇవ్వలేదు, పెద్ద కొడుకు చెయ్యి కింద ఉంటుంది. చిన్న కొడుకుల యొక్క చేతులు అంటే తర్వాత పుట్టిన వాళ్ళ చేతులన్నీ పైన ఉంటాయి. అంటే పెద్ద కొడుకు తర్వాత పుట్టిన కొడుకుల చేతుల మించి పడినటువంటి నీటిధార ఆఖరణ పెద్ద కొడుకు చేతిని తగిలి కింద పడాలి. అలా కింద పడితే అక్షయతృప్తి ద్వారా అని వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుతారట. నేను కన్న బిడ్డలు, నా తేజస్సు చేత జన్మించిన వాళ్ళు, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ముద్దాడి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలని ఎంతో కోరుకున్నాను. వాళ్ళు మేము శరీరం విడిచిపెట్టిన రోజున ఇంత ప్రేమతో అందరూ కలిసి మాకు ఉదకధార విడిచిపెట్టారు అని సంతోషిస్తారు. జీవితంలో కనీసం తల్లిదండ్రుల పేరు చెప్పి సంవత్సరానికి ఒక్కసారైనా అన్నదమ్ములు కలిసి అటువంటి జల తర్పణ చేయకపోతే, ఆ ఉదకాన్ని విడిచిపెట్టకపోతే అసలు మనుష్య జన్మకి సార్థక్యం లేదు. ఒక తండ్రి ఒక తల్లి కడుపునటువంటి పుట్టినటువంటి బిడ్డలు అంత ఆప్యాయంగా ఉండాలి, అంత ప్రేమగా బ్రతకాలని శాస్త్రం కోరుకుంటుంది. మనకి శ్రీరామాయణంలో అన్నదమ్ములు అంటే ఎలా బ్రతకాలో నిర్వచించి చూపించినటువంటి వాళ్ళు నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ నలుగురు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎందు జన్మించినటువంటి వారు. పెద్ద కుమారుడైనటువంటి రాముడు కౌసల్యాదేవి ఎందు ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి ఇద్దరు కుమారులు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకమ్మకి భరతుడు, నలుగురు కుమారులు. అసలు సుమిత్రాదేవి ఇంట్లో రెండు ఊయలలు ఊగుతూ ఎక్కువ హడావిడిగా ఉండాలి, కానీ సుమిత్రాదేవి కుమారులలో ఒకడైనటువంటి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా కౌసల్యాకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి పక్కన పెడుకోబెడితే ప్రశాంతంగా ఉండేవాడు. సుమిత్ర యొక్క రెండవ కుమారుడైన శత్రుఘ్నుణ్ణి తీసుకెళ్ళి ఆ కైకమ్మ కుమారుడైనటువంటి భరతుడి పక్కన పడుకోబెడితే అతను ప్రశాంతంగా ఉండేవాడు. అసలు ఇద్దరు కుమారులు పొందినటువంటి సుమిత్రాదేవి యొక్క అంతఃపురం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండేది, ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా ఉండేది. అలా ఉండడానికి కారణం ఒక్కటే, ఆ సుమిత్రాదేవి నిజంగా ఎంత ఉదారురాలో ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లి ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా తోడికోడళ్ళ యొక్క సంతానం పక్కన కూర్చోపెట్టి అక్కడ పడుకోబెట్టి తాను మురిసిపోయి తాను శాంతి పొందుతూ ఉండేది. వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః, పుట్టుకతో వచ్చింది లక్ష్మణస్వామికి ఆ లక్షణం. ఆయన తన శరీరాన్ని కూడా తనకన్నా ముందు పుట్టినటువంటి రామచంద్ర ప్రభువుకి అర్పించడానికి సర్వవేళలా సిద్ధంగా ఉండేవాడు. అది కృతకంగా ఏదో అన్నగారు ఉపకారం చేశాడనో అన్నగారి వల్ల కలిసి వచ్చిందనో కాదు, తనకన్నా ముందు పుట్టినవాడు. ఆ గౌరవం, ఆ ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ అన్న అన్న మాటకి ఎంత గౌరవం ఇచ్చిందంటే శ్రీరామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః, తన శరీరాన్ని కూడా ఇచ్చేయడానికి లక్ష్మణస్వామి ఎప్పుడూ వెనకాడలేదు. రామలక్ష్మణుల యొక్క ప్రేమ అనన్య సామాన్యమైనటువంటి ప్రేమ. ఆయన
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరహ అన్నారు మహర్షి. రామచంద్రమూర్తి యొక్క జీవితం ఆయన ఊపిరి మీద ఆధారపడింది. ఎంతసేపు మనిషి ఊపిరి తీస్తాడో అంతసేపు ఉన్నాడు ఉన్నాడు అని అంటాం. రాముని యొక్క ఊపిరి, రాముని యొక్క ప్రాణము మనకి కనపడదు, కానీ రాముని యొక్క ప్రాణము బయట ఒక పురుషాకృతిని దాల్చి తిరిగితే అదే లక్ష్మణస్వామి అన్నారు. అంత ప్రేమ కలిగిన వాడు లక్ష్మణస్వామి. నచతేన వినా నిద్ర లభతే పురుషోత్తమ మృష్ణమన్న ముపానీతామశ్నాతి నచితం వినా అన్నారు. నచతేన వినా నిద్ర లభతే పురుషోత్తమ, లక్ష్మణస్వామి పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదుట. ఎంత మృష్ణాన్నమైన, ఎంత మధుర పదార్థమైన, ఎంత ఆకలిగా ఉన్నా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి ఆ అన్నం తినబుద్ధి వేసేది కాదుట. లక్ష్మణుడితో కలిసి ఉంటే అన్నం తిండాం, లక్ష్మణుడితో కలిసి ఉంటే పడుకోడు. ఇద్దరిది అంత ప్రేమ. ప్రేమ అన్నది మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవైపు నుంచే ప్రవహించింది అనుకోండి అది అర్థరహితమైపోతుంది కొంతకాలానికి. అన్నగారికి తమ్ముడు అంటే విశేషమైనటువంటి ప్రేమ, కానీ తత్తుల్యంగా తమ్ముడు ఉండడు. అప్పుడు ఆ సోదర సంబంధంలో ఒక పరిణతి, ఒక నిండుతనం, ఒక అందం కనపడదు. అన్న ఎంత ప్రేమించాడో తమ్ముడు కూడా అంత ప్రేమించగలగాలి, తమ్ముడు ఎంత ప్రేమించాడో అన్నగారు అంత ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలగడానికి ఒక్కటే కారణమై ఉంటుంది, వేరు కారణం ఉండదు. ఏమిటా కారణం అంటే మేమిద్దరము కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలం. ఆ భావన చేత అంత ప్రేమ పొందినటువంటి వారెవరో, అంత ప్రేమతో అన్నదమ్ముల మధ్య అనురాగంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వాళ్ళు ధన్యులు. శ్రీరామాయణంలో కథ రాముడి చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం లేదు, కానీ భరత శత్రుఘ్నుల యొక్క విశేషానికి వచ్చేటప్పటికీ లక్ష్మణస్వామి రాముణ్ణి ఎలా ప్రేమిస్తాడో, ఎంత మర్యాదతో ఎంత దగ్గరగా ఉంటాడో, శత్రుఘ్నుడు ఎల్లవేళలా భరతుడితో అలా కలిసి ఉంటాడు. భరత శత్రుఘ్నులది ఒక జంట, రామలక్ష్మణులది ఒక జంట. కానీ గమ్మత్తు ఎక్కడుందంటే భరత శత్రుఘ్నులు ఒక జంటగా కనపడినప్పటికీ భరత శత్రుఘ్నుల జీవితాలు రామచంద్రమూర్తితోటే ముడిపడిపోయి ఉంటాయి తప్ప వాళ్ళిద్దరూ ఒక పక్షం, వీళ్ళిద్దరూ ఒక పక్షం కింద విడిపోవడం అన్నది జరగలేదు. శత్రుఘ్నుడు భరతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ భరతుడితో ఉన్నప్పటికీ భరతుడు మాత్రం ఎప్పుడూ రామచంద్రమూర్తి గురించి ఆలోచిస్తాడు. అసలు శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే రాముడు పుట్టినదాదిగా రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణస్వామి ఎన్నడూ లేడు. నిజానికి రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి కూడా ఎప్పుడు జరిగింది అంటే లక్ష్మణస్వామి వెళ్ళిపోతేనే రాముడు వెళ్ళిపోయాడు. తప్ప లక్ష్మణస్వామి ఉన్నంతకాలం రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది, అంత గొప్ప అనుబంధం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు లీలాశుకుడని ఆయన కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటారు. యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది, ఊపుతూ జోలపాట పాడుతోంది. జోలపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు నిద్రపోకుండా అమ్మ ఏదైనా కథ చెప్పు, ఏదైనా కథ చెప్పు అంటే లోకంలో ఉన్నటువంటి ఆచారమే. ఆ చిన్ని కృష్ణుడు కూడా అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా, ఏదైనా కథ చెప్పమ్మా అన్నాడు. పిల్లవాడు నిద్రపోవట్లేదు, ఏదైనా కథ చెప్తే పడుకుంటాడని అమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. రామో నామ బభూవ హుం తదబలాసీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణ నిద్రార్థం జననీ కథామితి హరేహి హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు? రాముడు. ఆయనే పడుకోబెట్టి కృష్ణుణ్ణి ఊయల ఊపుతూ కథ చెప్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.